కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలనే మరి ఈరోజు 180,000 కోట్లకు అప్పుల్లోకి తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో, అప్పు చేసి పప్పు కూడా అన్న తీరులో ఈ ప్రభుత్వం కొనసాగుతున్నది. అందుకని వాళ్ళ సాకు చూస్తూ ఉన్నది కేంద్రం మీద పెట్టే నిప్పల కోసం. అందుకని నేను వాళ్ళు అంటున్నాను, ప్రకృతి వైపరీత్యాల వల్ల వాటిల్లే నష్టం రైతులకు ఏదైతే ఉన్నదో ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో ఎందుకు అమలు నోచుకోలేకపోతుంది? ఇది మీ ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ ఏ సామాజిక వివక్షకు గురైనటువంటి వర్గాలకు గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు సామాజిక వివక్షకి మాత్రమే కాదు ఆర్థిక వివక్షలో ఉన్నటువంటి పేదవాళ్ళు, అగ్రవర్ణాలు వాళ్ళు, లేదా ఆ పేదరికానికి కులం లేదు మతం లేదు, పేదవాళ్ళు ఎవరైనా కానీ వారికి 10% విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే 50,000 ఉద్యోగాలు రైల్వేలో ఇవాళ 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవాళ ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ఈబీసీ 10% రిజర్వేషన్ ససేమిరా రాష్ట్రంలో అమలు చేస్తే గీస్తే ఈరోజు 10% 12% ముస్లిం రిజర్వేషన్లే కావాలి, తప్పితే మాకు ఈ పేదరికంలో ఉన్న రిజర్వేషన్ అవసరం లేదని చెప్తాను. అంటే కేవలం ఓవైసీ కోసమనో మజ్లిస్ కోసమనో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మీరు చేస్తున్నటువంటి పన్నాగమే తప్పితే ఇవాళ పేదవాడికి ఇవాళ విద్యారంగంలో కానివ్వండి, ఉద్యోగాలని వచ్చే అవకాశాలను ఎందుకు ఇవాళ మీరు చిరిమివేస్తున్నారు? ఈబీసీ 10% ఈరోజు రాష్ట్రంలో అమలు చేయడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి మేము శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ మరి ఏదైతే ఇవాళ సమ్మాన్ కార్యక్రమం అయితే ఉందో, ఇవాళ నెలకు 3,000 రూపాయలు ఇచ్చే పథకం ఉందో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇవాళ 100 రూపాయల బీమాతో నెలకు 3,000 రూపాయలు ఇవాళ రైతులకు మరి 60 సంవత్సరాల పైబడిన రైతులకు కూడా వర్తింపజేసేదానికి అన్ని చర్యలు తీసుకొని రైతులకు మేలు కల్పించాలని చెప్పి ఆ రకంగా ఇవాళ 6,000 పథకాన్ని కూడా గతంలో 5 ఎకరాల రైతులకు పరిమితమైన దాన్ని కూడా ఆ పరిధిలో ఎత్తేసి రైతులందరూ కూడా ఇచ్చే పథకం. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాంతాలతో కులాలతో మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అందరినీ కూడా ఇవాళ సంక్షేమంలో భాగస్వాములు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కొన్ని పనిగట్టుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, 10% ఆర్థిక వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన్ కానివ్వండి, లేదా ప్రధానమంత్రి ఇవాళ ఏదైతే ఇవాళ మరి ఫసల్ బీమా పథకం ఉందో మరి అదే అమలు చేయడానికి మరి ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా జూలై నుంచి ప్రారంభించే సభ్యత్వ కార్యక్రమంతో పాటు విస్తృతంగా ప్రజలకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇవాళ కాంగ్రెస్ ఏదైతే ఇవాళ టీఆర్ఎస్తో రాజీపడి ఇవాళ కాంగ్రెస్తో లాలిచి కృషి చేస్తుందో ప్రజల యొక్క ఆశలకు వమ్ము చేస్తున్నటువంటి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగులకు టీచర్లకు బీఆర్సీ కానివ్వండి ఐఆర్ ప్రకటించకుండా కప్పదాటి వైఖరి అవలంపిస్తుందో దాని విషయంలో కానివ్వండి, ఆర్టీసీ నష్టాలు ఓబీలోకి వెళ్తా ఉంటే ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేస్తానని మాట నిలబెట్టుకోకుండా ఏ రకంగా తాత్సారం చేస్తున్నారో, అదే రకంగా సిపిఎస్ రద్దు విషయంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సిపిఎస్ రద్దు కానివ్వండి, ఆర్టీసీ విలీనం కానివ్వండి, ఆ రకంగా ఐఆర్ కానివ్వండి ప్రకటించి పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన మేలును ఎందుకు ఈ ప్రభుత్వం విస్మరిస్తుందో రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఉద్యమం ద్వారానే మరి పోరాటాల ద్వారానే ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.